हेलो अंडी, वेलकम टू माय चैनल। ई रोज रव्व तो वैरायटी गा इला स्वीट रेसिपी चेसी चूपिंचबोतुन्नानु। ई रेसिपीनी चाला सिंपल गा ईजी गा चेसुकोवच्चु। इला गनुक चेसुकुन्नट्लयिते प्रति ओक्करू ई टेस्ट नी एंतगानो एंजॉय चेस्तारु। मनं अप्पटिकप्पुडु एदैना स्वीट चेसुकोवालनुकुंटे मात्रं दीनिनी तप्पकुंडा ट्राई चेयंडि। इदि चाला इंस्टेंट गा त्वरगा चेसुकोवच्चु। ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం। ముందుగా స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకున్న తర్వాత దానిలో 1/2 కప్పు వరకు రవ్వను వేసుకోవాలి। ఇది ఉప్మా రవ్వ తీసుకొని ఇలా దానిని కాసేపు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఒక 2-3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లోనే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ దానిలో 1 కప్పు వరకు పాలు యాడ్ చేసుకోవాలి। ఇలా మన 1/2 కప్పుకి 1 కప్పు వరకు పాలు వేసుకొని దానంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి। ఇదంతా కూడా పాలలో కాస్త ఉడికినట్టుగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి। నెక్స్ట్ ఇలా కలిపిన తర్వాత మనము ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి। నెయ్యి వేయడం వల్ల దానికి మంచి ఫ్లేవర్ వస్తుంది। తర్వాత కూడా దానినంతా కూడా ఈ విధంగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దానిపైన ఇలా మూతను పెట్టి పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ మనం పాకం కోసం ఇక్కడ 1 కప్ షుగర్ తీసుకొని దానిలో 1 కప్ వరకు వాటర్ కూడా వేసి దానినంతా కూడా షుగర్ కరిగే వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి। ఈ విధంగా మన పాకం వచ్చే వరకు కలుపుకున్న తర్వాత దానిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఇదంతా కూడా మరి ముదురు పాకం రానవసరం లేదు। కాస్తగా మన గులాబ్ జామ్ పాకం వస్తుంది కదా, ఆ విధంగా వస్తే సరిపోతుంది। నెక్స్ట్ మనం ఇంత ముందు పక్కన పెట్టుకున్న రవ్వని కాస్త కూల్ అయిన తర్వాత ఇలా చేతితో అంతా కూడా ముద్దలా చేసుకుంటూ దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ తీసుకోవాలి। ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ అవైలబుల్ లేకపోయినట్లయితే దానిలో 2 స్పూన్స్ వరకు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఈ విధంగా వేసిన తర్వాత దానిని ఒకసారి బాగా కలుపుకొని ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే 1-2 స్పూన్స్ వరకు మిల్క్ కూడా యాడ్ చేసుకొని ఇలా సాఫ్ట్ గా ముద్దలా చేసుకోవాలి। ఈ విధంగా అంతా దగ్గరగా చేసుకుంటూ ఇలా సాఫ్ట్ గా చేసుకోవాలి। నెక్స్ట్ దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకొని మరొకసారి అంతా కూడా అదంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి। ఈ విధంగా ఒక 4-5 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి। చూసారా, ఈ విధంగా అంతా కూడా సాఫ్ట్ గా వచ్చేసింది కదా। ఈ విధంగా వచ్చిన తర్వాత మనం కొద్ది కొద్దిగా పిండిని ఇలా ముద్దలాగా తీసుకొని దాన్ని రౌండ్ గా చేసుకొని మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో మనం ఈ విధంగా చేసుకోవాలి। ఇక్కడ నేను కట్లెట్ షేప్ లో చేసుకుంటున్నాను। మీకు కావాలంటే సిలిండర్ షేప్ లో కానీ ఇంకా ఏదైనా షేప్ లో కూడా చేసుకోవచ్చు। అన్ని కూడా ఈ విధంగానే ఒకే లెవెల్ గా ఉండేట్టుగా చేసుకోవాలి। అన్ని కూడా ఇదే ప్రాసెస్ లో చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। చూసారా, అన్ని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత దానిలో ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత వాటిని నెమ్మదిగా ఒకసారి కదిలించుకొని అవన్నీ కూడా కాస్త కలర్ మంచిగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। నెక్స్ట్ వైపుకి టర్న్ చేసుకుంటూ అన్ని కూడా ఈవెన్ గా ఫ్రై అయ్యే వరకు, ఇవన్నీ మంచి కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక్కొక్కటి ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇక్కడ మనం పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నాం కాబట్టి వీటిపైన ఎలాంటి క్రాక్స్ కూడా లేకుండా ఇలా సాఫ్ట్ గా వస్తాయి। ఇదే ప్రాసెస్ లో మిగతా అన్ని కూడా మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి। చూసారా, ఈ విధంగా అన్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకున్న తర్వాత ఇవి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పాకంలో కూడా ఇవన్నీ కూడా వేసుకోవాలి। పాకం కూడా కాస్త గోరువెచ్చగా ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక 1 అవర్ పాటు ఆ పాకంలో పూర్తిగా నాననివ్వాలి। ఇవి పాకంలో పూర్తిగా నానిన తర్వాత అవి మంచి జ్యూసీగా, మంచి కలర్ఫుల్గా, ఎంతో జ్యూసీ జ్యూసీగా, టేస్ట్గా నోరూరించే విధంగా మనకి ఈ రవ్వ స్వీట్ రెడీ అవుతుంది। చూసారా ఎంత స్వీట్ జ్యూసీగా కనిపిస్తుందో? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళు ఈ టేస్ట్ని బాగా ఎంజాయ్ చేస్తారు। ఈ రెసిపీ చాలా ఇన్స్టాంట్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు। మీరు తప్పకుండా ట్రై చేయండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।